ఒక నాన్న కూతురు ఉంటారు. ఆ కూతురికి ఏమో ఒకే కప్పులో టీ తాగుతూ ఉంటుంది. ఆ కప్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఆ పాపకి. అనుకోకుండా ఒకరోజు ఆల్ ఆఫ్ చేశాడు, ఆ కప్పు పగిలిపోతుంది కింద పడి. అప్పుడు వాళ్ళ నాన్న డిసైడ్ అవుతాడు ఆ కప్పును అతికిద్దామనేసి. అతికిస్తాడు, మస్తు క్రాక్స్ ఉంటాయి. ఆ క్రాక్స్ని కవర్ చేసేదానికి కొద్దిగా గోల్డ్ కవరింగ్ వేసి ఉంటాడు ఆ క్రాక్స్ దగ్గర. అప్పుడు అది చూసేదానికి ఎక్సలెంట్, అద్భుతంగా ఉంటుంది. తన కూతురికి ఇస్తాడు, తన కూతురు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ కాఫీ తాగడం మొదలు పెడుతుంది. మళ్ళీ అందరూ ఇద్దరు ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే స్టోరీ ఎండ్స్ ఇయర్. ఇక్కడ కథ అయిపోయింది. ఇక్కడి నుంచి మన లైఫ్లో ఏం నేర్చుకోవాలి అంటే, మన లైఫ్ కూడా ఆ కాఫీ కప్పులాగా ప్లెయిన్గా ఉండకూడదు ఎప్పుడు ఎప్పుడు కూడా. ఫస్ట్లో నింది అలా ఎప్పుడైతే దాని పగిలిపోయిన తర్వాత, పగిలిపోవడం అంటే మన ప్రాబ్లమ్స్ రావడం, ఆ క్రాక్స్ అనేటివి మన ప్రాబ్లమ్స్. దాన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత లైఫ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎలాగైతే గోల్డ్ కవరింగ్, గోల్డ్ ప్లేటింగ్ వేసాడో అప్పుడు మన లైఫ్ అనేది ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. మనది మనకే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ అనేటివి రావాలి, వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడే మస్తు క్రాక్స్ ఉంటాయి, చూసేదానికి అందంగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాక ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మన లైఫ్ మనకే అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్ అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎక్కడ స్టాగ్నెట్గా ఉండిపోదు. మనకి సక్సెస్ వచ్చినప్పుడు అది ఎక్కడికి స్టాగ్నెట్గా ఉండిపోదు. ఎప్పుడు ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అవి ఉంటాయి, కొద్దిగా స్టేజ్ ఆఫ్ లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా హ్యాపీనెస్ ఫీల్ అయింది, అది ఎన్నాళ్ళలో ఉండదు కదా, కొన్నాళ్ళే, కొంత కాలమే ఉంటుంది. దాని తర్వాత వెళ్ళిపోతుంది, దాని తర్వాత ఇంకో విషయం. అలా మూమెంట్స్ అనేటివి పాస్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ స్టాండర్డ్గా ఉండేది మన లైఫ్ మాత్రమే. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐ యామ్ యువర్ సాయి కుమార్. థ్యాంక్ యూ సో మచ్.